వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 8వ తేదీన వామపక్షాలు అంటే సిపిఐ సిపిఎం బంద్కు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నాం. నిజంగా సర్వత్ర ఎన్నికలపై 3 సంవత్సరాల 8 నెలలు కావస్తుంది. 3 సంవత్సరాల 8 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి కోరి 15 ఏళ్ళు కాలం మోడీని అడిగి ప్యాకేజీ విషయాలైతేమి, ఆ రోజు విభజన జరిగిన కడప ఉక్కు పరిశ్రమ అయితేమి, విశాఖ రైల్వే జోన్ అయితేమి, అన్ని ప్రకటించిన 3.5 సంవత్సరంగా ఈ తెలుగుదేశం పార్టీ నోరు మెదపకపోవడం చాలా దారుణమైన విషయం. 3.5 సంవత్సరంగా ఏకైక వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎన్నో తిళ్ళు ప్రత్యేక హోదా విషయం అయితేమి, ఉక్కు పరిశ్రమ అయితేమి, రాయలసీమ జోన్ విషయం అయితేమి, మా పార్లమెంట్ సభ్యులు 8 మంది విజయసాయి రెడ్డి అయితేమి, అవినాష్ రెడ్డి అయితే, వైవి సుబ్బారెడ్డి అయితే, రాజమౌళి అయితేమి, పార్లమెంట్తో కూడా ఎన్నో తిళ్ళు ఉక్కు పరిశ్రమ గురించి అవినాష్ రెడ్డి మన కడప పార్లమెంటు మాట్లాడడం జరిగింది. 3.5 సంవత్సరంగా ప్రతి ఒక్క ఇష్యూలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 3 సంవత్సరాల 8 నెలల్లో ఇంతవరకు ఎటువంటిది సాధించకపోక కేవలం ప్యాకేజీలకు పోయి పోలవరం కూడా కేంద్రం చేయాల్సిన పనిని మేము చేస్తామని తీసుకొని ఈరోజు కేంద్రం మాకు ఏమీ ఇవ్వలేదని మాట్లాడమనేది చంద్రబాబు మాటలు చూస్తుంటే 2 నాలుకలు దొరికినగా పోతున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు ఇంతవరకు అడగపోక ఈరోజు ఈ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంది అని మాట్లాడడం ఈరోజు చూసంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడుతున్నావు అంటే కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈ టైంలో నేను ఎన్నికల్లో తెలుగు బీజేపీకి నేను యాంటీ కావాలనేది ఆలోచన చేసుకుంటూ ఈరోజు మాట్లాడుతున్నాను. ఓ పక్క ఆయన అయ్యేది యాంటీ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అవుతుందని చెప్పేసి మాట్లాడడం అనేది తన అనుచర వర్గంతో మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. నేను ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, ముందు నుంచి ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రత్యేక హోదా కోరిన ఏకైక వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రాంతంలో అంటే వైజాగ్ రైల్వే జోన్ అయితేమని, కడప ఉక్కు పరిశ్రమ విషయం అయితేమి, పోలవరం విషయం అయితేమి, అన్ని ప్రాజెక్టులకి కేంద్రమే ఇవ్వాలని చెప్పేసి గొంతెత్తి చాటింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మా పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడింది. నిన్న కేవలం తెలుగుదేశం పార్టీ ఎంపీలు బయట ప్లేకార్డులు పెట్టుకొని మేము ఈరోజు రాష్ట్రానికి అన్యాయానికి బీజేపీ చేస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. నిన్న రాత్రి కూడా మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ, అన్నీ ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా మాట్లాడించామనేది దారుణమైన విషయం. ఉక్కు పరిశ్రమ అయితేమి మా నాయకుడు జగన్మోహన్ కడపలో ధర్నా చేయడం జరిగింది, పోలవరం ప్రాజెక్టు విషయం పాదయాత్ర చేయడం జరిగింది. అన్ని విషయాల్లోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానంలో 3.5 సంవత్సరంగా పోరాటం చేస్తున్నాడు మా నాయకుడు, అసెంబ్లీలో పోరాటం చేస్తున్నాడు. ఈరోజు కొన్ని ఛానల్స్లో నీకు తొత్తుకున్న ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతుగా ఉండడం చెప్పడం ఈ విధంగా మాట్లాడడం, ఆయన కేసు నుంచి బయటపడి ఈరోజు నువ్వు ఓటు నోటు కేసులు నువ్వు ఇరుక్కొని నువ్వు ఇన్ని రోజులు నోరు మూసుకొని మాట్లాడిన వ్యక్తివి ఈరోజు నువ్వు మాట్లాడతావు. రేపు జరగబోయే వామపక్ష బంద్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తిగా మేము బంద్ మేము కూడా పాల్గొంటున్నాం. ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా అయితేమి, ఇది ఈ మన జిల్లాకి ఉక్కు పరిశ్రమ అయితేమి, పోలవరం విషయం అయితేమి, అన్ని దాంట్లో మా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఈ బంద్కు మా పార్టీ శ్రేణులందరూ పూర్తిగా మద్దతు తెలిపి ప్రతి ఒక్కరుగా పాల్గొని జయప్రదం చేయాల్సిందని నేను కోరుకుంటున్నాను జిల్లావాసులందరినీ. ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలోగా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలయ్యే దాంట్లో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడము, మరియు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5వ వార్షిక బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిన రీతిలో ఈ నెల 8వ తేదీన వామపక్షాలు బంద్కు పిలుపునివ్వడం, మరి ఆ బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు
ఆ బంద్కు పూర్తి మద్దతు ఇస్తున్నాము. 8వ తేదీ జరగబో బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడా పాలు పంచుకొని ఆ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కోరుకుంటూ, మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని గత నాలుగేళ్ల నుంచి అన్యాయం చేస్తున్న ఒక్క మాట కూడా మాట్లాడని ముఖ్యమంత్రి, మాట్లాడని ప్రభుత్వము, మరి ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇవాళ ఏదో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది అని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఏదైనా సంజీవినా, ఏదైతే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమైనా స్వర్గాలు అయిపోయినాయా అని మాట్లాడిన వ్యక్తి, మరి ఇవాళ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడడం హాస్యాస్పదం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఏ కారణం చేత ఈ ప్రభుత్వానికి మనం ఓట్లు వేసి గద్దెనెక్కించాము అనే బాధపడే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అయితే ఏమి, వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు మరి ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో కానీ, మరి విశాఖకు రావాల్సిన రైల్వే జోన్ విషయంలో కానీ, మన కడపకు రావాల్సిన ఉక్కు పరిశ్రమ విషయంలో కానీ పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సందర్భాల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది, ఆమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది, ఢిల్లీ జంతర్ మందర్లో కూడా దీక్ష చేయడం జరిగింది. మరి ఉక్కు పరిశ్రమ, జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావాలని కడప జిల్లాలో ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి సందర్భాల్లో ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల గొంతు, ప్రజల గొంతును ఈరోజు శాసనసభలో మాట్లాడ ఇవ్వకపోవడం, ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేయడం, అది ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. ఎప్పుడు శాసనసభ సమావేశాలు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం కూడా కల్పించని పరిస్థితి మనం అందరం కూడా చూశాం. ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం కల్పిస్తే వెంటనే మైక్ కట్ చేసే పరిస్థితి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. కేంద్రం నుంచి వస్తున్న నిధులు రాకపోవడం, రాకపోతే మీరు ఎందుకు ఏదైతే కేంద్రం ఉండే ప్రభుత్వంలో మీ మంత్రులను ఎందుకు తొలగించడం లేదని కూడా ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది మన రాష్ట్ర అధ్యక్షులు. దానికి ఎలాంటి సమాధానం లేదు. ఈరోజు రెండు ప్రభుత్వాలు కుమ్మక్కై ఈరోజు రాజ్యం మేలుతూ, మరి ఇవాళ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే నిజంగా ప్రజలు ఎవరైనా నమ్మే పరిస్థితులు ఉండారా? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ పోరాటం చేయడం లేదని. నిజంగా వాళ్ళ కళ్ళకు కనిపించడం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కింది స్థాయి కార్యకర్త వరకు కూడా మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరిగింది, ఎన్నో సందర్భాల్లో ధర్నాలు చేయడం జరిగింది, దీక్షలు చేయడం జరిగింది, ఎన్నో బంద్లకు కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఈ బంద్ సంపూర్ణంగా విజయవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కానీ దాని అలయన్స్ ప్రభుత్వమైనా ఈరోజు రాష్ట్రంలోనే తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి రావాల్సిన అవసరం ఉంది. మనం గొంతమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు. ఇవాళ మేము కోరేది ఒక్కటే, ఈ విభజన సమయంలో మీరు పొందుపరిచిన హామీలు, ప్రత్యేక హోదా మాకు ఖచ్చితంగా ఆవశ్యకత ఉంది. ఇవాళ అది సంజీవిని, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది ఏకైక మార్గం ప్రత్యేక హోదా వల్లనే సాధ్యమవుతుంది.
మరి వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు మరి ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వమని కూడా, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకొని ప్రాంతం, చాలా వెనుకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా దానికి స్పెషల్ ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి అదే తరహాలో రాజధాని నిర్మాణం కోసం ఆనాడు చెప్పడం జరిగింది, రాజధాని నిర్మాణం కోసం మేము సహకరిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఈరోజు రాజధానికి ఎంతవరకు నిధులు ఇచ్చారని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పని పరిస్థితి ఉంది. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళితే ఆ దేశ రాజధాని నేను ఇక్కడ నిర్మిస్తానని చెప్పడం జరుగుతుంది. చైనాకి వెళ్తే చైనా రాజధాని ఇక్కడ నిర్మిస్తానంటాడు, మలేషియా వెళ్తే మలేషియా రాజధాని అంటాడు, సింగపూర్ వెళ్తే సింగపూర్ రాజధాని అంటాడు. నిజంగా నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అది చెప్పడు, కానీ ఆ రాజధాని కట్టిస్తాను, ఈ రాజధాని కట్టిస్తాను, ప్రపంచంలోకెల్లా అద్భుతమైన రాజధాని అమరావతిలో కట్టిస్తారని చెప్తాడు, కానీ నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తావయ్యా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈనాటి వరకు ఎంతవరకు నిధులు తీసుకొచ్చావు అంటే దాని మీద నోరు మాట్లాడరు. ఎందుకంటే ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ కోసం 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబెట్టడం జరిగింది. మరి అవన్నీ కూడా తవ్వుతారు, తవ్విన తర్వాత అవన్నీ కూడా సిబిఐ ఎన్క్వైరీలు వేస్తారు, ఎన్క్వైరీ వేస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా నిర్ధారణ అవుతాయి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అని నోరు మెదడు. మోదీ గారిని పోయి కలిసి వస్తాడు, ఏదో రిప్రజెంటేషన్ తీసుకొని పోయి ఇచ్చొస్తాడు, అరుణ్ జైట్లీని పోయి కలిసి వస్తాడు, అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చొస్తాడు, ఏం మాట్లాడతాడో బయటికి వచ్చి లోపల చెప్పేది ఒకటి, బయటకు వచ్చి మీడియా ముందర మాట్లాడేది ఒకటి. నిజంగా నువ్వు నీకు చిత్తశుద్ధి ఉనింటే నువ్వు మోడీ గారిని నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు నువ్వు మోడీ గారిని కలిసావు, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసావు, మరి ఎందుకు నీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది? మరి నీ మంత్రులు ఏదైతే క్యాబినెట్లో ఏ బడ్జెట్ కూడా ఖచ్చితంగా ఆ బడ్జెట్లో ఆమోదం పొందిన తర్వాతనే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి మీ మంత్రులు ఆ బడ్జెట్ ఏదైతే క్యాబినెట్లో మీ మంత్రులు లేరా? ఆ రోజు ఆ మీటింగ్లో మీ మంత్రులు ఎందుకు దానికి వ్యతిరేకించలేదు? అవన్నీ దాని గురించి ప్రజలకు సమాధానం చెప్పడు. కేవలం 2 నాలుకల దొరికినతో లోపల పోతే మోడీ కాళ్ళు పట్టుకుంటాడు, ఇక్కడికి వచ్చి గంభీరంగా మాట్లాడతాడు, ఒక పక్క మీడియాకు లీకులు ఇచ్చి మాట్లాడతాడు. మరి ఈ 4 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్ కానుంచి ఎప్పుడైతే ఈ మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన క్యాబినెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా మీరు ఎవరే కానీ బీజేపీని వ్యతిరేకించి మాట్లాడవద్దని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇవాళ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మళ్ళీ ప్రజల్లో సానుభూతి సంపాదించాలి అనే ఒక దురాలోచనతోనే ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలంతా అవివేకులేం కాదు, ప్రజలందరూ కూడా మీడియా ద్వారా అన్నీ తెలుసుకుంటున్నారు, ఎవరు దేనికోసం పోరాడుతున్నారు, ఎవరు చిత్తశుద్ధితో పోరాడుతున్నారు ఈ రాష్ట్రానికి, మన ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎవరు పోరాడుతున్నారు అని రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. రాబో రోజుల్లో ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీల ద్వారా మరి మీ బంద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. రాబో ఏ ఉద్యమాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఖచ్చితంగా అన్ని విధాలుగా పోరాడుతుంది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఈ బంద్ విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్క కార్యకర్త స్థాయి నుంచి నాయకుని వరకు కూడా ఖచ్చితంగా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా ఈ బంద్కు సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి బంద్ కాదు, ఇది మన కోసం చేసుకుంటున్న బంద్ కాదు, ఇది రాజకీయ పార్టీల స్వార్థం కోసం చేసుకుంటున్న బంద్ కాదు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది, ఇవాళ మనము ఈ ఆందోళన చేయకపోతే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించవు, మన భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇవాళ వ్యాపార సంస్థ యాజమాన్యాలన్నీ, కళాశాల యాజమాన్యాలు అయితేమి, స్కూల్ యాజమాన్యాలు అయితేమి, అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ మరియు ఆటో యూనియన్ల అందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా కోరుకుంటూ రేపు 8వ తేదీన జరగబోయే బంద్ విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది.